ప్రభునందు ప్రియమైన ప్రార్థన టీవీ ప్రేక్షకులకు ప్రక్షాళన అనేటువంటి కార్యక్రమము ద్వారా మరొకసారి మమ్మల్ని కలుసుకునేటువంటి భాగ్యమును దేవుడు నాకు అనుగ్రహించినందుకు దేవునికి వందనములు తెలియజేస్తూ మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యములో నుంచి కొద్ది మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమాకాండము 17వ అధ్యాయము 9వ వచనము నుండి 12వ వచనం వరకు ఉన్నటువంటి విషయాలను మనం చూద్దాం. మోషే యెహోషువతో మన కొరకు మనుష్యులను ఏర్పరిచి వారిని తీసుకుని బయలువెళ్ళి అమాలేకులతో యుద్ధం చేయము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకుని ఆ కొండ శిఖరం మీద నిలిచేదని నేను యెహోషువ మోషే అతని తనతో చెప్పినట్లు చేసి అమాలేకులతో యుద్ధం ఆడెను. మోషే అహరోను షూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. మోషే తన చేయి పైకెత్తినప్పుడు ఇస్రాయేలీలు గెలిచిరి. మోషే తన చేయి దింపినప్పుడు అమాలేకులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాన్ని వేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండెను. అట్లు యెహోషువ కత్తివాడి చేత అమాలేకులకు రాజును అతని జనులను గెలిచిరి. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే శత్రువులతో యుద్ధము చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు మోషే యెహోషువతో చెప్పాడు, నువ్వు వెళ్ళు, నువ్వు యుద్ధం చేయి, నేను కొండపైకి వెళతాను అని అన్నాడు. మోషే కొండ మీదకు వెళ్ళి తన చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉన్న ఆ సందర్భాన్ని మనం గమనించినట్లయితే తన చేతులు దించినప్పుడు కింద యుద్ధము చేస్తున్నటువంటి యెహోషువ అతని అనుచరులు ఓటమి పాలైనట్లుగా, అలాగే మోషే చేతులు పైకెత్తినప్పుడు యెహోషువ అతని అనుచరులు యుద్ధములో విజయము సాధించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఆ సంఘటనను గమనించినటువంటి మోషే తన చేతులు అలాగుననే పైకెత్తి ప్రార్థన చెయ్యాలి అని అనుకుంటాడు, కానీ అతని శరీరము సహకరించకపోయేసరికి అప్పుడు అహరోను హూరు అనేటువంటి వాళ్ళిద్దరూ కూడాను మోషేను ఆదుకొని వాళ్ళు అతని చేతులు బరువెక్కకుండా అలా నిలకడగా ఉండేటట్లుగా, మోషే చేతులు నిలకడగా ఉన్నట్లుగా వారు సహాయపడతారు. అలాగున మోషే చేతులు నిలకడగా ఉన్న విధానాన్ని బట్టి యెహోషువ ఇశ్రాయేలీయుల ప్రజలు యుద్ధములో శత్రువులైనటువంటి అమాలేకీయుల మీద యుద్ధమును గెలుస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సన్నివేశంలో అనేక ఆత్మీయ పాఠాలు దేవుడు మన కొరకు దాచి ఉంచాడు. అయితే ఇందులో ఒక్క విషయాన్ని ఈ సమయంలో మీతో పంచుకోవాలని నేను ఆశిస్తూ ఉన్నాను. అదేమిటంటే నిలుకడ, మోషే చేతులు నిలకడగా ఉండెను. ఆ నిలకడగా ఉన్న విధానాన్ని బట్టి ఇశ్రాయేలీయుల ప్రజలు యెహోషువ నాయకత్వంలో విజయమును సాధించెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన భౌతికమైనటువంటి జీవితంలోనైనా ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలోనైనా విజయాన్ని ఆకాంక్షించినటువంటి వారు, విజయాన్ని కోరుకున్నటువంటి వారు ఎవరూ ఉండరు. ఎవరు ఓడిపోవడాన్ని ఇష్టపడరు, అందరూ గెలవాలనే వారి ప్రయత్నము వారు చేస్తూ ఉంటారు. అయితే మనము విజయాన్ని సాధించాలి అంటే నిలకడ అవసరం. నిలకడ లేకుండా మనము విజయాన్ని సాధించలేం. మోషే తన చేతులను నిలకడగా ఉంచినప్పుడు మాత్రమే ఇశ్రాయేలీయుల ప్రజలు యెహోషువ నాయకత్వంలో యుద్ధాన్ని జయించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగనే క్రైస్తవులమైనటువంటి మనము, దేవుని బిడ్డలైనటువంటి మనము, మన ఆత్మీయ జీవితంలోనూ అలాగే భౌతిక జీవితంలోనూ విజయము సాధించాలి అంటే మనము కూడా నిలకడ కలిగి ఉండాలి. మరి వేటిలో మనం నిలకడ కలిగి ఉండాలి అనేది ఈ సమయంలో మనం ధ్యానం చేద్దాం. మనకున్నటువంటి సమయమును బట్టి కేవలము 3 విషయాలు నేను మీకు తెలియజేయాలని నేను ఆశిస్తూ ఉన్నాను. మొట్టమొదటిగా ఏంటంటే మనము విశ్వాసమునందు నిలకడగా ఉండాలి. మన విశ్వాసములో నిలకడ అనేది చాలా అవసరం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనములో అపోస్తలుడైన పౌలు గారు అక్కడ ఒక మాట రాస్తూ ఉన్నారు. శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి.
మరియు ప్రతి సంఘంలో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసముని ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. చూడండి, ఇక్కడ గమనించినటువంటి విషయము ఈ అపోస్తల కార్యము 14వ అధ్యాయము 22వ వచనములో ఎందుకు పౌలు గారు ఈ మాట వ్రాశారు, ఎందుకు ఆయన శిష్యుల మనుషులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండమని హెచ్చరించాడు అనేది గమనించినట్లయితే, ఈ 14వ అధ్యాయంలో ఒక విచిత్రమైనటువంటి సంఘటన జరుగుతూ ఉంది. ఏంటయ్యా అంటే, చూడండి ఇక్కడ 14వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 7వ వచనంలో లుస్త్రలో బలహీన పాదములు కలిగినటువంటి ఒక వ్యక్తి అక్కడ మనకు కనబడతాడు. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడూ నడవలేక అతడు తన జీవితంలో చాలా దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటాడు. కానీ పౌలు అతనిని చూచినప్పుడు అక్కడటువంటి ఆ పౌలు యొక్క మాటలు అతడు విన్నప్పుడు పౌలు అతనిని అడుగుతాడు, ఇదిగో నీవు స్వస్థత పడాలని ఆశపడుతున్నావా అని. అవును, నేను స్వస్థత పడాలనుకుంటున్నానని చెప్పని అన్నప్పుడు పౌలు అతని లేచి నిలవబడమని చెప్పినప్పుడు ఆ